కడప జిల్లా బద్వేరు మున్సిపాలిటీ పరిధిలోని మైదుకూరు రోడ్డులో అన్నా క్యాంటీన్ వద్ద ఆదివారం ఉదయం శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ ఆంజనేయ స్వామి దేవాలయం తరపున దాతల సహకారంతో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ కళ్ళూరు వెంకటకృష్ణారెడ్డి, అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ కత్తి వెంకటరమణ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చంద్రహాసన్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పివిఎన్ ప్రసాద్, వార్డు కౌన్సిలర్ కన్వీనర్ ఏగ యద్దారెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పాపతి చంద్రశేఖర్ తో పాటు పలువురు నాయకులు అధికారుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన పలువురు అధికారులకు, నాయకులకు ఆలయ నిర్వాహకులు వాళ్లంకొండ వెంకటరమణ సాధారణంగా ఆహ్వానం పలికి శాలువాత సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత ఎస్ఐ గారికి, తర్వాత ఎద్దారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన అందరు దాతలకు మరియు ప్రెస్ వారికి, ముఖ్యంగా దీన్ని అంతా ఒక కోఆర్డినేషన్ చేసి ఇక్కడ ఏర్పాటు చేసేదానికి ముఖ్యంగా సహకరించిన మన వార్తా రమణ గారికి మరియు ఇక్కడ వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి. మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, రోజు మార్చి నెల నుంచే మనకు ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అంటే పోయిన సంవత్సరంపై కూడా ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ ఎక్కువగా ఎండలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రజలు ఎవరు కూడా పల్లెల నుంచి కానీ ఇతర పనుల మీద కానీ పట్టణ మన మున్సిపాలిటీకి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎవరు కూడా ఈ ఎండ ఏడిని తగలకుండా తర్వాత